రొద్దుటూరు రైల్వే కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి విజిట్ చేశాను. ప్యాసెంజర్స్ను కలిసాము, స్టేషన్ మాస్టర్ను కలిసాము. ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ గమనిస్తే, ప్యాసెంజర్స్ అడిగి తెలుసుకుంటే మాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే, ఇక్కడ సీసీ కెమెరాస్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, అనౌన్స్మెంట్ లేదు. ఇక్కడ దగ్గరలో ఒక మందుల షాప్, మందుల వైన్ అమ్మే షాప్ ఉంది. సో అక్కడ తాగేసి వచ్చి ప్రజలందరూ కొంతమంది ఇక్కడ తాగి తిరుగుతూ ఉంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇంకొకటి ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లేదు. ఆ ట్రైన్స్ రెండు వచ్చేది నైట్ టైమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా లేని వలన స్టేషన్ మాస్టర్ని నీటి కొరత గురించి అడిగాము. నీటి కొరత గురించి అడిగితే స్టేషన్ మాస్టర్ ఇక్కడ నైట్ టైమ్స్ ఆ కుళాయిలన్నీ ఎవరో తీసుకుని వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. సో సీసీ కెమెరాస్ ఉంటే ఇక్కడ కొంచెం బాగుంటుంది అనేసి మేము ఇవన్నీ ఈ సమస్యలన్నీ పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్ అభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.